हाई फ्रेंड्स वीडियो की टब बात अन्ट मन में चाल मंदी टब बात कट्टुकोवाली टब बात स्नान चेयरनी उन्ट का टब बात कट्टुकोवालना कोनुक्कोवालना एक्कुव रेट तीसुकुंटुन्नारेमो अदे विधंगा धर एक्कुव अवुतुंदेमो अनि चेप्पि चाला मंदी अयिते दीनि गुरिंचि पट्टिंचुकोवट्लेदन्नमाट कते मन प्रति ओक्करिकि उंटुंदन्नमाट टब बात स्नान चेयालनि ई वीडियोलो टब बात मनं कट्टिंचुकुंटे ఎంత ధర అవుతుంది అదే విధంగా మార్కెట్ లో కొనుక్కుంటే ఎంత ధర అవుతుంది ఇంతంత ధరల్లో ఇవి అవైలబుల్ గా ఉన్నాయి మార్కెట్ లో అనే విషయాల గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం అదే విధంగా ఈ టబ్ బాత్ లో స్నానం చేయడం వల్ల మనకి చాలా చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి ఆ ఉపయోగాలు ఏంటి అనే విషయాల గురించి కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ టబ్బాత్ అంటే ఇదే అన్నమాట ఈ విధంగా ఉంటుంది దీన్ని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు టబ్బాత్ అంటారు అదే విధంగా టబ్ అంటారు అలాగే హిబ్బాత్ అంటారు రకరకాలుగా ఏరియాని బట్టి ఈ పేర్లు అనేవి కూడా మారుతూ ఉంటాయి అన్నమాట ఇది వచ్చేదానికి చాలామంది ఖర్చు ఎక్కువ అవుతుందేమో నలుగురు ఏదైనా అనుకుంటారని చెప్పి అదేవిధంగా వీడికి తినడానికి ఏదైనా టబ్బాత్ కావాల్సి వచ్చిందిరా అని అనుకుంటారని చెప్పి చాలా మంది అయితే ఈ కోరిక అనేది చంపేసుకొని గడిపేస్తున్నారన్నమాట మీలో ఎంతమందికి ఉండదు చెప్పండి మనం కూడా బాత్ టబ్లో స్నానం చేయాలని చెప్పి సినిమాలు చూస్తున్నప్పుడు కానీ ఏదైనా స్కీన్స్ చూస్తున్నప్పుడు కానీ అందులో సినిమా వాళ్ళు కానీ వీళ్ళందరూ స్నానం చేస్తున్నప్పుడు ఈ బాత్ టబ్లో స్నానం చేస్తున్నప్పుడు మనం ఆ సీన్లు మనం చూసేటప్పుడైనా సరే ఒక సందర్భంలో కాకపోయినా ఒక సందర్భంలో అయినా సరే మనకి మన లైఫ్లో ఒక్కసారైనా ఈ బాత్ టబ్లో ఈ విధంగా స్నానం చేయాలరా అని అనిపించుండదా మనకి ఒక్కసారైనా అనిపించుంటుంది కదా అలా అనిపించిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో ఒకసారి అయితే కామెంట్ చేయండి ఓకేనా ఇంకా విషయంలోకి వచ్చేతలకి హిబ్బాత్ అన్నమాట మీరు నలుగురు గురించి అయితే మీరు అస్సలు ఆలోచించకండి ఎందుకంటే నీ దగ్గర ఉందంటే వాళ్ళు వచ్చి లాక్కునేవాళ్ళే కానీ నీ దగ్గర లేదంటే ఒక రూపాయి ఇచ్చేవాడు కూడా ఎవ్వడం ఉండడు అన్నమాట ఒకరు గుర్తుపెట్టుకోండి మీకు కావాల్సింది ఏందో మీరు చేయండి వాళ్ళు ఏమన్నా అనుకుంటారు వీళ్ళు ఏమన్నా అనుకుంటారు అని చెప్పి అయితే మీరు ఆలోచించకండి అసలు మీరు కట్టుకునే బాత్రూంలోనే ఈ బాత్ టబ్ అనేది కట్టించుకోవచ్చు లేకపోతే కొనుక్కోవచ్చు అన్నమాట మనకు మార్కెట్లో వచ్చేతలకి అమెజాన్లో కానీ లేదా ఫ్లిప్కార్ట్లో కానీ లేదా ఆన్లైన్లో కానీ లేదా ఆఫ్లైన్లో కానీ మనకి బాత్ టబ్లు 10,000 కాడి నుంచి అందుబాటులో అయితే ఉన్నాయి అన్నమాట 10,000 రూపాయల కాడి నుంచి స్టార్ట్ అవుతాయి ఇవి బాత్ టబ్స్ వచ్చేతలకి 10,000 కాడి నుంచి 3 లక్షలు 4 లక్షలు మనం ఎంత రేటు పెట్టుకుంటే అంత క్వాలిటీగా ఉంటాయి అన్నమాట లేబులో ఇంకా 10,000 కన్నా ఇంకా మనం తక్కువలోనే చేసేసుకోవాలనే పని అయితే మట్టికి ఖచ్చితంగా మనం కట్టుకోవాల్సి ఉంటుంది కొన్నవి కాకుండా మనం కట్టుకోవాల్సి ఉంటుంది 10,000 కన్నా తక్కువలో అయిపోవాలనేటట్టయితే 10,000 పెట్టే కొంటాం 10,000 12,000 13,000 15,000 ఈ రకంగా ఉంటాయి రేట్లు అనేది అంతంత పెట్టి మనం ఆడుకుంటాంలే అనుకునే పని అయితే అదే మీరు కట్టించుకోవచ్చు అన్నమాట కట్టించుకున్నట్టయితే ఇంకా తక్కువే అవుతుంది దీని కాస్ట్ అనేది అదేలా ఒకసారి చూద్దాం మీరు కనుక కట్టించుకునే పని అయితే ఇది 6,000 రూపాయలు అయితే అయిపోతుంది అన్నమాట 6,000 లేదా 1,000 అటు ఇటుగా 6,000 అయితే అయిపోతుంది ఇది మనం కట్టించుకునేటప్పుడు ముందుగా మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హైట్ అన్నమాట మీ హైట్ని బట్టి ఇది కట్టించుకోవాల్సింది ఉంటుంది మీరు 6 అడుగులు ఉన్నారనుకోండి సపోజ్ 6 అడుగులు ఉన్నారంటే ఇది 5 అడుగుల 6 అంగుళాలే కట్టించుకోవాలి 6 అంగుళాలు లేదా 1 అడుగు తగ్గించి కట్టించుకున్నా ఇబ్బంది అయితే లేదు మీరు 5 అడుగులు ఉంటే 4 అడుగులు అట్లా కట్టించుకోండి ఇబ్బంది ఏం లేదు అంటే 5, 5.5 ఉంటారు కాబట్టి మ్యాక్సిమం 5 అడుగులు కట్టించుకుంటే ఇబ్బంది ఉండదన్నమాట ఇది మీరు ఎంత హైట్ అయితే ఉంటారో దానికి 1-6 అంగుళాలు అయితే తగ్గించి కట్టించుకోండి ఇది మీకు అయితే అప్పుడు ఇబ్బంది ఉండదన్నమాట ఇలా హైట్ తగ్గించి కట్టుకోవటం ఎందుకంటే ఇలా హైట్ తగ్గించి కట్టుకోవటం వల్ల కాళ్ళు తల అనేవి బయట ఉంటాయి అన్నమాట అంటే పూర్తిగా మునిగిపోవు కాళ్ళు తల అనేవి బయటకు ఉంటాయి మిగతా భాగాలన్నీ నీటిలో ఉంటాయి అన్నమాట అందుకని చెప్పి తగ్గించి కట్టించుకోవాలని చెప్పేది కొనుక్కునే పని అయినా కూడా అలాగే ఒక 6 అంగుళాలు తగ్గించి కొనుక్కోండి ఇవి కట్టడానికి ఏమేమి కావాలో ఒకసారి చూద్దాం ఈ కట్టడానికి ఇటుకురాళ్ళు వచ్చేతలకి 77 ఇటుకలు కానీ 80 ఇటుకలు కానీ దీనికి ఖర్చు అవుతాయి అన్నమాట ఎందుకంటే మన బాత్రూంలో ఇది 2 ఫీట్సే వచ్చేది అంటే 2 అడుగులు
అదేవిధంగా బార్ చూసుకున్నట్లయితే 5 అడుగులు కానీ 5.5 కానీ 6 అడుగులు కానీ ఈ విధంగా అయితే వస్తుంది అన్నమాట. దీనికి మనకు కావాల్సింది ఒక 77 ఇటుకలు లేదా 80 ఇటుకరాళ్ళు అయితే సరిపోతాయి అన్నమాట. గోడ్రాయి కట్టేస్తారు, అలాగే 2 సిమెంట్ బస్తాలు అయితే కావాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది వాటర్ అనేది ఉండదు కాబట్టి వాటర్ లీక్ కాకుండా ఉండటం కోసం సిమెంట్ ఎక్కువే యూజ్ చేయాలి ఇందులో. కాబట్టి 2 బస్తాలు సిమెంట్ దాకా అయితే పడుతుంది అన్నమాట దీనికి. అలాగే ఇసుక చూసుకున్నట్లయితే దీనికి 10 బొచ్చల నుంచి 15-20 బొచ్చల లోపే అయితే ఇసుక పడుతుంది అన్నమాట. 20 బొచ్చలు వేసుకోండి లేదా 15 బొచ్చలు అయితే వేసుకోండి. మొత్తం ఇది కట్టడానికి మనకి ప్లాస్టింగ్ కానీ మొత్తం అంతటికి కలిపి 20 బొచ్చలు ఇసుక అయితే ఖర్చు అవుతుంది అన్నమాట దీనికి. అలాగే టైల్స్ అన్నమాట, టైల్స్ వచ్చేసరికి ఒక 5-6 బాక్సుల దాకా అయితే పడతాయి. దీనికి సరిపడే టైల్స్ అయితే చూసుకోండి ఒకసారి. మొత్తం లోపల వైపు వేసుకుంటే సరిపోయిద్ది, బయట వైపు టైల్స్ అనే అవసరం లేదు. అలాగే మొత్తం ఖర్చు చూసుకున్నట్లయితే మేస్త్రికి అన్నిటికీ కలుపుకొని ఒక 6,000 నుంచి 7,000 దాకా అయితే దీనికి ఖర్చు అవుతుంది అన్నమాట. పెద్దగా ఎక్కువ ఖర్చు అనేది కూడా దీనికి అవ్వదన్నమాట, ఒకసారి గమనించుకోండి. ఈ టబ్బాతు లేదా హిబ్బాతు వీటి వల్ల ఇంకా మనకి ఎన్నో ఉపయోగాలు అయితే ఉన్నాయి అన్నమాట. ఈ టబ్బాతు వల్ల చాలా రోగాలు అనేవి మన దరి చేరకుండా ఉంటాయి అన్నమాట. ఉదాహరణకు చూసుకున్నట్లయితే మెయిన్గా మలబద్ధకం అన్నమాట, ఇలాంటి మలబద్ధకం సమస్యలున్నా లేదా అజీర్ణం లాంటి సమస్యలు మీకున్నా, అదేవిధంగా ఊబకాయం అన్నమాట, ఇలాంటి ఊబకాయం ఇలాంటి వ్యాధులు ఇంకా చాలా చాలా వ్యాధులు అయితే ఉంటాయి. వాటన్నిటికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. మీరు 10 నుంచి 20 నిమిషాల దాకా దీనిలో స్నానం చేసినట్లయితే ఈ టబ్బాతులో ఇలాంటి సమస్యలు ఏమి రాకుండా ఉంటాయి. అదేవిధంగా బ్లడ్ ప్రెషర్ అంటే ఈ రక్త సరఫరా అనేది చాలా బాగా జరుగుతుంది అన్నమాట దీనివల్ల. దానివల్ల మీరు ఎంతో యాక్టివ్గా ఎనర్జెటిక్గా అయితే ఉంటారు. ఇంకా ఇలాంటి లాభాలు అనేవి చాలానే ఉన్నాయి. ఈ మాటలు నేను చెప్పటం కాదండి, ఎందుకంటే ఈ మాటల గురించి మనం ఆటీవీలో హెల్త్ టిప్స్ చెప్తూ ఉంటారు మంతెన సత్యనారాయణ గారు అని చెప్పి మీకు తెలిసే ఉన్నది. మాటీవీలో హెల్త్ టిప్స్ అయితే చెప్తూ ఉంటారు, ఆయన కూడా వీటి గురించి క్లియర్గా చెప్పాడనమాట. ఆ వీడియో కూడా చేశారు, ఆ వీడియో లింక్ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద అయితే ఇస్తాను. ఒకసారి ఆ వీడియో కూడా చూసి ఈ దీని గురించి ఉపయోగాలు ఏంది, ఈ విధంగా చేయటం వల్ల లాభాలు ఏంది అనేది మీరు కూడా ఒకసారి అయితే తెలుసుకోండి. ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి తెలుసుకోండి. దీనివల్ల మనకు లాభమే కానీ నష్టం అనేది ఉండదు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి అయితే అస్సలు ఆలోచించద్దు, ఓకేనా? ప్రతి ఒక్కరికైతే ఉండుద్ది ఈ విధంగా చేయాలి, మనం కూడా బాత్టబ్ స్నానం చేయాలి అని చెప్పి ఉంటుంది. ఒకసారి వాళ్ళ గురించి వీళ్ళ గురించి అయితే అస్సలు ఆలోచించద్దు, మీరు తెప్పించుకోండి చేయండి. మీరు మీకున్న సమస్యలు కూడా దూరం చేసుకోండి లేదా కట్టించుకుంటే ఇంకా తక్కువ అయిపోతుంది, 6,000-7,000లోనే అయిపోతుంది. కట్టించుకోవడం వల్ల మాలాంటి వాళ్ళకి కూడా పని దొరుకుతుంది 4 రోజులు, ఓకేనా? ఈ విధంగా తక్కువ బడ్జెట్లో కూడా మనం వీటిని కట్టుకొని మన చిన్న చిన్న ఆనందాలు అనేవి మనం పొందొచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సో చూసారుగా ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ మట్టికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేము తప్పకుండా చేయడానికి అయితే మట్టికి ప్రయత్నిస్తాం.